वागीशाद्य सुमनस सर्वाधानमुपक्रमे यकृतकृतियासु गजाननम भाषा कुंदेन्दु शंखस्फटिक मणिनिभा भाषम असम सा मे वाग्देवत वदने सर्वदा सुप्रसन्ना आपदापर्ता धाता सर्वसंपदा लोकाभिराम श्रीराम भूय भूय नमाम्यहम नम कृष्णा शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय तामह शरण गता वीर జానకి శోకనాశనం కపీశమక్షహంతారం బందేనంకా భయంకరం సుహృజులందరికీ నమస్కారం మనుస్మృతి పారాయణాల్లో ద్వితీయ అధ్యాయానికి స్వాగతం ఇది మొదట వచ్చేది ద్వితీయ అధ్యాయంలో మొదటి భాగం ధర్మ లక్షణాలు ధర్మం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారంటే భృగు మహర్షి చెప్తున్నారు విద్యద్భి సేవితం సద్భేర్ నిత్యమద్వేషరాగి హృదయ నాభ్యనుజ్ఞాతో యోధర్మస్థం నిబోధత విద్యద్భి బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు నాలెడ్జిబుల్ వచ్చి ఉన్న వాళ్ళు సేవించేటటువంటిది అలాగే రాగము ద్వేషము లేనటువంటి సత్పురుషులు వాళ్ళ హృదయంతో సహా హోల్ హార్టెడ్లీ పాటించేది అది ధర్మము ఆ ధర్మాన్ని తెలుసుకోండి చెబుతాను అన్నాడు కాత్ కామాత్మత న ప్రశస్తా నా చేవే హస్త హస్తకామత కామయోహి వేదాదిగమా ఇప్పుడు కామంతో అంటే కోరికలతోటి నిండు ఉండడం అనేది మానవుడు ప్రశంసింపబడలేదు నశస్త నచేవా హయాస్త్యకామత కామం లేకుండా కూడా మనుషులు ఎప్పుడూ కనపడరు ఏ మనుషులు కనపడరు ఏదో ఒక కోరిక ఉంటుంది మనుషులకి సంసారంలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక కోరికలు ఉంటాయి అంచేత కామం కామ్యోహి వేదాధిగమ వేదములో నిర్ నిర్ణయించినటువంటి చెప్పినటువంటి సత్కర్మల్ని మాత్రమే చెయ్యడం మంచిది కర్మయోగస్య వైదిక కర్మయోగాన్ని కూడా వైదిక వేదం చెప్పినట్టుగా చెయ్యాలి సంకల్ప లక్కామో వై యజ్ఞా సంకల్ప సంభవ వ్రతాని యర్మాశ్చా సర్వే సంకల్పచ స్మృత అన్ని కోరికలు కూడా సంకల్పం నుంచి వస్తాయి నేను ఇది చెయ్యాలి నేను అది చెయ్యాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనేటువంటి సంకల్పం నుంచి కోరికలు పుడతాయి యజ్ఞం కూడా సంకల్పం నుంచే వస్తుంది సంకల్పం ఎందుకు నేను యజ్ఞం చేస్తే నాకు ఏదేదో వస్తుంది కీర్తి వస్తుంది రాజ్యం వస్తుంది పొలం వస్తుంది ఇంకోటి వస్తుంది ఇది అలాగే యజ్ఞం చేస్తారు అది కూడా సంకల్పాన్నించే మొదలవు వ్రత అని వ్రత సర్వే సంకల్పజ స్మృత వ్రతాలు చేయడం నియమాలు పాటించడం ధర్మం చేయడం ఇవన్నీ కూడా సల్కం సంకల్పం నుంచి పుట్టినవే అంటే సంకల్పం జాగ్రత్తగా చేసుకోవాలి ఆ కామస్య క్రియా కాచి దృశ్యతే నేహ కసిచిత్ కృతే కామస్ చేష్టితం ఏ కోరికలు లేకుండా పనులు చేయడం అనేది ఎక్కడా కనపడదు అంచేత ఏదైతే చేస్తూ ఉంటారో ఏ కర్మలు అయితే చేస్తూ ఉంటారో అవన్నీ కూడా కోరికలని తీర్చుకోవడానికి మాత్రమే జరుగుతున్నాయి ఇవన్నీ చేస్తున్నామంటే దాని నుంచి ఏదో మనకు మనుషులకు తెలియాలని నీకు ఎందుకు చదువుతున్నానంటే దీన్ని ఎవరు చెప్పట్లేదు అంచేత చెప్పాలనే కోరికతో చదువుతున్నాను నాకేం వస్తుందని కాదు కోరిక కోరిక ఏమిటో అందరికీ చెప్పాలనే కోరిక అలాగ కోరిక లేకుండా ఏ పని జరగదు అని చేత ఆ కోరికను జాగ్రత్తగా పెట్టుకోవాలి తేషు సమ్మ వర్తమానో గచ్ఛత్ అమరలోకతాం యథా సంకల్పితాం స్నేహ సర్వాన్ కామాన్ సమష్ణుతే అలాగే చక్కగా కాంప్రహెన్సివ్గా చక్కగా ఎలా చేయాలో అలా చేసినట్టయితే కర్మలని అమరలోకం స్వర్గాన్ని పొందుతున్నారు ప్రజలు పొందుతారనేటటువంటి దానితోటి చేస్తారు అలాగే సంకల్పం చేసుకుని అన్ని కామాలని అన్ని కోరికల్ని కూడా తీర్చుకుంటూ ఉంటారు ఆ సంకల్పంలో ఉంటుంది మొత్తం అంతాను ఆ సంకల్పం ఎలా చేస్తాము ఎందుకోసం చేస్తామన్నది ఉంటుంది ఇతరులని పాడి చేయాలని చేస్తామా ఇతరులని బాగు చేయాలని చేస్తామా మనకు లోకానికి ఉపకారం కలిగించడానికి చేస్తామా లోకానికి అపకారం కలిగించడానికి చేస్తామా ఆ సంకల్పాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అది కూడా వేద ప్రమాణంగా చేయాలి వేదో అఖిలధర్మ మూలం స్మృతిశీలే చే తద్విధం ఆచారశ్చేవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవచ అన్ని ధర్మాలకి మూలం ఏది అంటే వేదము అలాగే స్మృతులు మనుస్మృతి కూడా ఆ వేదానికి వ్యతిరేకం కాకుండా ఉన్నటువంటిది అది కూడా ధర్మానికి ప్రమాణమే ఇదంతా కూడా అలాగే సాధు పురుషులు ఆచరించేటటువంటి ఆచారాలు కూడా ప్రమాణమే సాధు పురుషులు అంటే డబ్బున్న వాళ్ళు టీవీలో వచ్చేవాళ్ళు కాదు సత్పురుషులు మీకు చూస్తే కనపడతారు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే కనపడతారు వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోరు అటువంటి వాళ్ళ ఆ సాధు పురుషుల యొక్క ఆచారాన్ని వాళ్ళు చేసే ప్రచారం పనులు కూడా అది కూడా ప్రమాణం అవుతుంది వాళ్ళు కూడా తర్వాత ఎవరిది ఆత్మకి వాళ్ళు ఎవరి ఆత్మకి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి మనం ఒక్కోసారి చేసే పని లోకం చెడ్డగా అనుకుంటూ ఉంటుంది అయితే మీరు మీ ఆత్మకి సమాధానం చెప్పుకోవాలి నేను చేసేది లోక కళ్యాణం కోసం చేస్తున్నాను నేను లాభం పొందడానికి కాదు నేను లాభం పొందిన దాని నుంచి లోక కళ్యాణం అవుతుంది అనే నమ్మకం ఉంటేనే తెలుపు రాజుగారి పన్నులు వసూలు చేస్తాడు రాజుగారి పన్నులు వసూలు చేస్తే ప్రజలకు బాధ్య కలుగుతుంది కానీ ఆ పన్నులతో ఆయన రక్షణ కల్పిస్తున్నాడు సేనని దానిని ఏర్పాటు చేసుకుని అని చేత అటువంటిది ఆత్మ ప్రమాణం కూడా తీసుకోవాలి ఆత్మ ప్రమాణం అంటే నేను సరి చేస్తుందని చెడ్డ పని చేయకూడదు అది లో కళ్యాణం అవుతుందా అని సరిగా చేసుకోవాలి తెలియనప్పుడు సత్పురుషుల్ని గురువుల్ని అడగాలి యిత్ కశాచిత్ ధర్మో అన్నా పరికీర్తిత స సర్వో అభితో వేదే సర్వజ్ఞానమయోహి సహా మను చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా వేదము నుంచి సమ్మతమైనటువంటివే వేదము నుంచి తీసే ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పిందంతా కూడా వేద సమ్మతం ఎందుకని స్వయంభూమును స్వయంగా బ్రహ్మగారి కుమారుడు బ్రహ్మపుడు సృష్టి చేసినటువంటి మా మనిషి అంచేత బ్రహ్మగారి దగ్గర వేదాలు ఉన్నాయి బ్రహ్మగారికి ఎవరిచ్చారు వేదాలు విరాట్ పురుషుడు ఇచ్చాడు అంచేత కొడుకుకు చెప్పాడైనా మొత్తం అంతా నేర్చుకుని ఆ మనువు మిగిలిన వాళ్ళకి బోధించాడని చేత ఆయన చెప్పిన ధర్మాలన్నీ కూడా వేద సమ్మతమే మను ధర్మ శాస్త్రంలో ఉన్నది వేదానికి కాదు అని ఎవరైనా అంటే వారు అమాయకులు తప్పుబడుతున్నారు పాపం చేయబోతున్నారు ఆయనకి ఏ అన్ని వేదాలు తెలుసు సర్వజ్ఞానమయోహి సహా ఆయనకి అన్ని జ్ఞానములు తెలుసు ఆయనకి అంత అంతేగాక సర్వో అభితో అందరి యొక్క హితాన్ని కోరి చేస్తున్నాడు సర్వంత సమవీక్షేదం నిఖిలం జ్ఞానచక్షుష శృతి ప్రామాణ్యతో విద్వాన్ సధర్మే నివిశేతవయ్యే అని చేత ఎవరైనా చేసేవాళ్ళు కూడా అన్నీ తెలుసుకోవాలి ముందు అన్నీ తెలుసుకున్నాక జ్ఞానచక్షువులతో చూసి జ్ఞానచక్షువులు ఎప్పుడొస్తే మీకు అన్నీ ఆ వేదం అంతా చదువుకున్నాకే వస్తాయి లేదా వేదం కానీ మహాభారతం కానీ భాగవత పురాణం కానీ ఈ ఈ మనధర్మశాస్త్రం కానీ చదువుకుంటే తెలుసు దానిని తెలుసుకున్నాక తన స్వధర్మంలో పాటిస్తూ మిగిలిన వాళ్ళకి వాళ్ళ యొక్క స్వధర్మాలు చెప్పాలి అంతేగాని ఇంకొకళ్ళ ధర్మాలు చెప్పకూడదు ఎవరి ధర్మం వారిది स्मृति स्मृति युतिदम धर्मा मनुष्टन हिमानवा यह कीर्तिमा सुखम స్మృతి అంటే మనం చెప్పే మనుధర్మ శాస్త్రము శృతి అంటే వేదము ఈ రెండింటిలోనూ చెప్పబడినటువంటి ధర్మాలని చక్కగా ఎవరైతే ఆ ఆ అనుష్ఠానం చేస్తారో పాటిస్తారో ఆ మానవుడు ఇహలోకంలో బాగా కీర్తిని పొందుతాడు అంతేకాదు చనిపోయిన తర్వాత మంచి ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు శృతిస్తు వేదో విజ్ఞయో ధర్మశాస్త్రంతు వై స్మృతి తే సర్వాధేశ్వ మీమాంశేతాభ్యాం ధర్మో నిర్భభో శృతి వేదము ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము ఇవన్నీ ఒకటే ఈ శృతిలో ఉన్నదే అంటే శృతి అంటే వేదములో ఉన్నదే మనుధర్మశాస్త్రంలో ఉన్నది మనుధర్మశాస్త్రంలో అందులోంచి డిస్టిల్ చేసి క్వింటెసెన్స్ని చెప్పారు చక్కగా డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ అంతే కానీ పెద్ద పెద్ద సూత్రాలు అర్థం కానీ మంత్రాలు చెప్పలేదు ఇందులో డైరెక్ట్గా చెప్పారు అని చేత ఈ రెండు ధర్మమే అని చేత ఈ మను శాస్త్రం మీద కానీ వేదం మీద కానీ ఎవరైనా మీమాంస మేమాంస్ మీమాంస అంటే కాంట్రడిక్ట్ చేసేటటువంటి వాదన ఆ వాదన చేసిన వాడు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడు అని అర్థం ధర్మానికి వ్యతిరేకంగా ఉండటం ఆ చేయకూడదు చెయ్యకూడదు యో అవమన్యేతూలే హేతుశాస్త్రాశ్రయా ద్విజ స సాధు నాస్తికో వేద నిందక ఈ ధర్మానికి ప్రమాణం శాస్త్రము తర్వాత వేదము ఈ రెండింటికి కూడా ఎవరైనా కూడా ఒక కుతర్కంతో తప్పుడు లాజిక్ పెట్టుకుని దానితోటి ఆర్గ్యుమెంట్లు చేసి దీన్ని ఎవరైతే నింద చేస్తారో వేద నింద చేయడం అనేది మహా పాపము వాడు నాస్తికుడు నాస్తికుడు అంటే మరి బయట చెప్పుకుని కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులా కాదు వీళ్ళందరికీ తెలియట్లేదు వాళ్ళకి నాస్తికత్వం అంటే నాస్తికుడికి సత్పురుషులు ఎవరు కూడా వాళ్ళ వరుసలో కూర్చుని భోజనం చేయకూడదు పంక్తి బాహులు వాళ్ళు వాళ్ళు సొసైటీకి బయట ఉండాలి ఎవరైనా నేను నమ్మను వేదాన్ని నమ్మను దేవుణ్ణి నమ్మను అన్న వాడిని ఇంట్లోకి రానివ్వకూడదు రానిస్తే మీకు కూడా పాపం నాస్తికుని చాలా దూరం పెట్టాలి వాడి మాట వినకూడదు వాడిని దగ్గర రానివ్వకూడదు వాటితో కలిసి భోజనం చేయకూడదు వాటికి ఎటువంటి డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చారో మీకు చాలా పాపం అంటూ ఉంటుంది అదే చెప్తున్నాడు బహిష్కారు అటువంటి వాడిని బహిష్కరించాలి వెలివెయ్యాలి నాస్తికో వేదనిందకా నాస్తికుడిని వేదనంద చేసేవాడిని వాళ్ళిద్దరినీ కూడా దగ్గర రానివ్వకూడదు వేదనంత చేసేవాడు నాస్తికుడే నేను క్రిస్టియన్ మతాన్ని నమ్ముతానండి ఇస్లాం నమ్ముతాను వేదాలని నేను నమ్మని వేదాన్ని నిందిస్తే వాడు నాస్తికుడే పోతాడు ఎందుకంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఎక్కడ రైట్ ఉన్నా కానీ దాన్ని ఒప్పుకుంటాడు నేను నిందించడు దాన్ని ఎప్పుడైనా మీరు మిగిలిన గ్రంథాన్ని కానీ దాన్ని నిందించడం చూడరు మీరు నా ఏ వీడియోలోనూ ఉండదు మనది గొప్పదని కూడా నేను చెప్పను ఏది ఉందో అదే చెప్తాను ఆయన చేత నింద చేయకూడదు ఎవరి నేను ఏ దేని గ్రంథాన్ని కూడా ముఖ్యంగా అందులో వేదాలని కానీ మనుధర్మ శాస్త్రాన్ని కానీ నిందించిన వాడు ఉన్నారే నరకానికి పోతారు మీరు చూడొచ్చు ఒక ఆయన ఓ వచ్చి మనువాది అంటూ ఓ తిట్టేవాడు ఏమయ్యాడు ఎలా చచ్చిపోయాడు ఆఖరికి తీసుకు తీసుకుని మహా దయనీయమైనటువంటి స్థితిలో చనిపోయాడు ఆయన అందరూ అలాగవుతారు వేదస్మృతి సదాచార స్వశప్ ప్రిమాత్మన చతుర్విధం ప్రాహు సాక్షాత్ లక్షణం వేదము స్మృతి సదాచారము తర్వాత తన యొక్క ఆత్మ అంగీకరించిన విషయము ఈ నాలుగు ప్రమాణాలు మన ధర్మానికి నాలుగు ధర్మాలలో వేదము వేదం ప్రమాణము స్మృతి అంటే మనుస్మృతి అది కూడా ప్రమాణం ఇందులో చెప్పిన ప్రమాణం తర్వాత సత్పురుషులు సాధు పురుషులు మహారుషులు ధర్మంగా పాటించే వాళ్ళు బయటకు రారు వాళ్ళు అటువంటి వాళ్ళు చేసేటటువంటి ఆచారం కూడా ధర్మానికి ప్రమాణమే తర్వాత ఆత్మ అంగీకరించాలి ఆత్మ అంగీకరించాలంటే తను చేసేది మంచి పని తన కోసం కాదు స్వార్థం కోసం చేసేది కాదు అని ఆత్మ నిర్ణయించినది మిగిలిన వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది కొందరుసారి ధర్మాన్ని ఒప్పుకోరు అని చేత అలాంటప్పుడు అది మన ఆత్మ ప్రమాణంతో చేసుకోవాలి నేను చెప్పాలి అవి చేస్తుంటే మన నా ఇంట్లో మన వేళాకోళం చేస్తారు కొందరు నా దగ్గర బంధువులు వాళ్ళది పట్టించుకోకూడదు ఎందుకంటే వాళ్ళు చేసే సత్తు నేను చేసేది నాకోసం కాదు నేను చేసేది అందుకని ఆ ఆత్మ ప్రమాణం కూడా ప్రమాణమే అర్థకామే స్వశక్తానం కర్మజ్ఞానం జ్ఞానం అయితే ధర్మ ధర్మం జిజ్ఞాసమానా ప్రమాణం పరమం తృతి అర్థము కోసము కామము కోసం కర్మలు చేసే వాళ్ళకి కర్మజ్ఞానము చెప్పబడింది ప్రమాణంగా కర్మజ్ఞానం అంటే ఏ పనిని ఎలా చేయాలి ఆ కర్మజ్ఞానం ఉంటే అది ప్రమాణం వాళ్ళకి ఆ కర్మని ఎలా చేయాలని తెలుసుకోవాలి ధర్మాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి శృతి ప ప్రమాణము శృతి అంటే వేదము ప్రమాణము

అలా ఒక్కొక్కసారి వేదం రెండు విధాలుగా మూడు విధాలుగా చెప్పవలసిన అవసరం ఉండొచ్చు ఉన్నప్పుడు అన్నీ కూడా ప్రమాణాలు అవుతాయి ఇప్పుడు ఎలా చెప్పారంటే ఉదితే అనుదితే చేయివా సమయాధ్యూషితే తథా సర్వధా వర్తతే యజ్ఞ ఇతీయం వైదికీ శృతి ఇందులో ఒక్కోసారి రెండు మూడు రకాలుగా చెప్తుంది ఇప్పుడు హోమం ఎప్పుడు చేయాలి ఉదయం పూట పూజ ఎప్పుడు చేయాలంటే ఉదయానికి ముందు చెయ్యాలి లేదు ఉదయం అయ్యాక చెయ్యాలి లేదు ఉదయానికి రాత్రికి తెల్లారికి మధ్య సమయం అంటే నక్షత్రాలు కూడా అస్తమించాలి ఇంకా సూర్యుడు రాకూడదు ఆ సమయంలో చెయ్యాలి మూడు రకాలుగా చెప్పారు అని చేత ఈ మూడు రకాల్లో ఎలా చెప్పినా కానీ చెయ్యవచ్చు అన్నది ప్రమాణం కింద తీసుకోవాలి అని ఋషులు చెప్పారు అని చెప్పి భృగు మహర్షి ఆ మనుస్మృతిలో వేదం గురించి చెప్పారు मरुक वीडियो तो इंदुलाध्याल मैं कलद स्वस्ति प्रजाभ्य पिपालयता न्यायन मगेण महीी मही शो ब्राह्मणेभ्य शुभमस्तुन लोकासमस्ता सुखुनो काले वर्षदर्जन्य पृथ्वी सस्यचाली देशों क्षोभरय तो ब्राह्मण सन्त निर्भया पुत्र पुत्रिणस्ंत पुत्रिणस्तु पौत्रिण अधनास्धना सन जीवंत शरदा शुभं भूयात्